कामारेड्डी जिल्ला एल्लारेड्डी मंडलम लो कल्याणी प्रोजेक्टुकु भारी वरद नीरु चेरुतोंदी। अयिते कल्याणी प्रोजेक्टु गेट्लु एत्तडंलो इब्बंदिकर परिस्थितुलु एर्पड्डायि। గేట్లు తెరుచుకోవడం లేదని అధికారులు చెబుతున్నారు। దీంతో గేట్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది। ఇలాగే కొనసాగితే ఎకరాల పంట నీట మునుగుతుందని అధికారులు చెబుతున్నారు। మరోవైపు కడిం ప్రాజెక్ట్ దగ్గర కూడా ఒక గేటు మురాయించింది। అయితే వరద ప్రవాహం తక్కువగా ఉండడం వల్ల ముప్పు తప్పిందని అధికారులు తెలిపారు। గేట్ ఓపెన్ అయ్యేందుకు చర్యలు చేపట్టామన్నారు అధికారులు। कामारेड्डी जिल्ला एल्लारेड्डी मंडलंलो कल्याणी प्रोजेक्टुकु भारीगा वरद नीरु चेरुतोंदि। अयिते कल्याणी प्रोजेक्टु गेट्लु एत्तडंलो इब्बंदिकर परिस्थितुलु एर्पड्डायि। गेट्लु तेरुचुकोवडं लेदनि अधिकारुलु चेबुतुन्नारु। दींतो गेट्लपै नुंचि वरद नीरु प्रवहिस्तोंदि। इलागे कोनसागिते एकराल पंट नीट मुनुगुतुंदनि अधिकारुलु चेबुतुन्नारु। मरोवैपु कडिं प्रोजेक्टु दग्गर कूडा ओक गेटु मुरायिंचिंदि। अयिते वरद प्रवाहं तक्कुवगा उंडडं वल्ल मुप्पु तप्पिंदनि अधिकारुलु तेलिपारु। गेट् ओपेन अय्येंदुकु चर्यलु चेपट्टामन्नारु अधिकारुलु। ఇక కళ్యాణి ప్రాజెక్ట్ దగ్గర పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రజనీకాంత్ అందిస్తారు। రజనీకాంత్, ప్రాజెక్టుకు ఎంత వరద వస్తోంది? గేట్లు తెరుచుకోకపోతే అసలు పరిస్థితి ఏంటి? అపర్ణ, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ లో ఉన్నటువంటి కళ్యాణి ప్రాజెక్టు పై నుంచి గేట్లు మురాయించడంతో ప్రాజెక్టు పై నుంచి నీటి ప్రవాహం వస్తుంది। దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు। ప్రధానంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇది చిన్న రిజర్వాయర్ గా ఈ యొక్క ప్రాజెక్ట్, అది ఒక చిన్న నీటి కుంట। కళ్యాణి ప్రాజెక్ట్ అనేది కళ్యాణి చెరువు, గతంలో కళ్యాణి చెరువుగా ఉండేది, దానిపైనే చిన్న రిజర్వాయర్ ని నిర్మించారు। దాదాపు 1.7 మీటర్ల ఎత్తుతో ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు। అయితే కొద్దిపాటి వర్షాలు వచ్చినా కూడా ప్రాజెక్ట్ ఇంగేజ్మెంట్ అవకాశం ఉంటుంది। అటువైపు నుంచి మంజీరా నది కావచ్చు, మంజీరా నీటి ప్రవాహం కావచ్చు, పక్కన ఉన్నటువంటి ఆ చిన్న చిన్న వాగులు వచ్చి ఆ చెరువులోకి వస్తుంటాయి। దాంతో ఆ ప్రాజెక్టు తొందరగా నిండేటువంటి అవకాశం ఉంటుంది। సో ప్రతి సంవత్సరం కూడా పెద్ద వర్షాలు కానీ విస్తారంగా కంటిన్యూస్ గా వర్షాలు పడుతున్నటువంటి క్రమంలో కళ్యాణి వాగు ప్రాజెక్టుకు ఇట్లాంటి పరిస్థితి తలెత్తుతుంది। ఆ కామారెడ్డి జిల్లాలో 4 రోజుల క్రితం వరకు కూడా వరుసగా వారం రోజుల పాటు వర్షాలు కురిశాయి। సో నిన్నటి నుంచి కూడా మళ్ళీ తిరిగి వర్షాలు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి। ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతం నుంచి నీరంతా కూడా వచ్చి ఈ కళ్యాణి వాగు ప్రాజెక్ట్ లోకి చేరుతుంది। దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తాల్సినటువంటి అవసరం వచ్చింది। ఇప్పటికే ప్రాజెక్టు పై నుంచి ఆనకట్ట పై నుంచి నీళ్ళన్ని కూడా కింద ఉన్నటువంటి ఆయకట్టు పొలాల్లోకి వస్తున్నాయి। అయితే గేట్లు వేసేందుకు ఉదయం నుంచి కూడా అధికారులు ప్రయత్నిస్తున్నారు। ఈ క్రమంలో గేట్లన్నీ 4 గేట్లు ఉన్నాయి ప్రాజెక్ట్, ఆ 4 గేట్లు కూడా మొరాయిస్తున్నాయి। సో ఇటీవల మనం మొన్న వారం రోజుల క్రితం వరదలు వచ్చినప్పుడు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్ పరిస్థితి చూశాము। అక్కడ ఒక గేటు మొరాయించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు, ప్రాజెక్ట్ తెగిపోయేటువంటి అవకాశం ఉందనేటువంటి పరిస్థితి వచ్చింది। సో ఈ నేపథ్యంలో కళ్యాణి ప్రాజెక్టుకు ప్రస్తుతమైతే నీటి ప్రవాహం ఆనకట్ట పై నుంచి వస్తుంది, దీంతో ఆయకట్ట రైతులు ఇబ్బంది చెందుతున్నారు। ఒకవేళ ప్రాజెక్టు తెగిపోతే కింద ఉన్నటువంటి 4 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది। సుమారు 3.5 వేల ఎకరాల్లో పంట నష్టం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది। అయితే ప్రాజెక్ట్ కట్ట తెగినా కడె ప్రాజెక్ట్ అంతా తీవ్రత ఉండకపోయినా కూడా కింద ఉన్నటువంటి ఆయకట్ట రైతులు, కింద ఉన్నటువంటి ఒక 4 గ్రామాల ప్రజలు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది। సో ఉదయం నుంచి కూడా అధికారులు గేట్ ఎత్తేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు, కానీ గేట్ తెరుచుకోవట్లేదు, వాటిని మెయింటెనెన్స్ సరిగా లేని కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు। చిన్న రిజర్వాయర్, చిన్న చెరువు మీద నిర్మించినటువంటి కట్ట కాబట్టి కొంత ఓవర్లుక్ చేసినట్టుగా స్థానికులు చెప్తున్నారు। స్థానికులు చెప్తుంది ఏంటంటే ప్రతి సంవత్సరం చిన్నపాటి వర్షాలు వచ్చినా కూడా తాము ఇబ్బంది చెందుతున్నాము, ఈ ప్రాజెక్టుకు ఏదన్నా శాశ్వత పరిష్కారం చూపించాలన్నటువంటి విషయాన్ని స్థానికులు రైతులు మనతో చెప్తున్నారు అన్నమాట।